కాన్ఫరెన్స్ అందరికి శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ఈ రోజు నేను ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి కొన్ని కారణాలు. దాంట్లో ఒకటి ప్రధాన కారణం ఈ ఏపీడీవైఈఓ ఎగ్జామ్ గురించి మన ఏపీడీవైఓ ఆస్పిరెంట్స్ అనుకుంటున్న వాళ్ళకు వాళ్ళకున్న సందేహాలు. ఈ డీవైఓ ఏపీడీవైఓ ఎగ్జామ్ మనకు ఆల్రెడీ ఏప్రిల్ 13వ తారీఖు ఏపీపీఎస్సి ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసేసింది. ఇక అనౌన్స్ చేసిన తర్వాత నేను చెప్పాను మీకు ఆల్రెడీ సుమారుగా 28,450 మంది దీనికి అప్లై చేశారు, అంటే చాలా తక్కువ కాంపిటీషన్. ఈ 28,450 మందిలో మెజారిటీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎంప్లాయీస్, అంటే సుమారుగా నేను గమనించింది ఏంటంటే 95 నుంచి 98 శాతం వరకు ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ ఆల్. నేను ఈ ఎంప్లాయీస్ కూడా ఎక్కడెక్కడ చూశానంటే ఈ 95 నుంచి 98 శాతం ఎంప్లాయీస్ ఎక్కడ చూశానంటే కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్స్ కొంతమంది బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీస్ చూస్తున్నా, కొంతమంది మనకు అమరావతి సచివాలయంలో పనిచేసే ఏఎస్ఓస్ కావచ్చు, మరికొంతమంది మరి రకరకాల కేటగిరీస్ రైల్వేస్ లో పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు. ఇట్లా నేను అన్ని రకాల ఎంప్లాయీస్ చూశాను, కానీ వాళ్ళ సంఖ్య ఈ అన్ని రకాల ఎంప్లాయీస్ సంఖ్య తక్కువగా ఉంది. కానీ ఒక మెజారిటీ వర్గం మాత్రం టీచర్స్. ఇక్కడ ఈ 95 నుంచి 98 శాతం ప్రిపేర్ అయ్యే వారిలో మెజారిటీ వర్గం మాత్రం టీచర్స్, మైనారిటీ వర్గం మాత్రము డిఫరెంట్ ఎంప్లాయీస్. ఆ డిఫరెంట్ ఎంప్లాయీస్ నేను చెప్పాను మీకు, మన దగ్గర కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్స్, తర్వాత కొంతమంది ఏఎస్ఓస్ మనతో టచ్ లో ఉండే వాళ్ళు కావచ్చు, లేకపోతే రకరకాల వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వీళ్ళల్లో ఎవరైతే ఆల్రెడీ ఏపీపీఎస్సి ద్వారా రకరకాల ఉద్యోగాలు సాధించిన వాళ్ళకి, ఏపీపీఎస్సి ద్వారా రకరకాల ఉద్యోగాలు సాధించిన వాళ్ళు గతంలో వాళ్ళందరికీ కూడా ఈ జనరల్ స్టడీస్ పేపర్ ఎలా ఉంటుందంటే కొంచెం టచ్ ఉంటుంది, వాళ్ళకు కొంచెం కాంపిటీషన్ తెలుసు. అంటే వీళ్ళ వాట కేవలము ఒక 2% మాత్రమే ఉంటుంది. డిఫరెంట్ ఉద్యోగాలు సాధించిన వాళ్ళ వాట 2% ఉంది. ఇక రిమైనింగ్ 94% ఆస్పిరెంట్స్ అందరూ కూడా టీచర్స్, ఆల్మోస్ట్ వాళ్ళందరూ టీచర్స్. వీళ్ళు గతంలో ఎటువంటి ఏపీపీఎస్సి ఎగ్జామ్స్, అంటే వీళ్ళలో కొంతమంది నాకు తెలిసి కొంతమంది ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ రాస్తుంటారు, మిగతా వాళ్ళు సుమారుగా మెజారిటీ పీపుల్ ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ రాయలేదు, కేవలం డిఎస్సి ద్వారా మాత్రమే సెలెక్ట్ అవుతూ వచ్చారు. వీళ్లకు ఈ జనరల్ స్టడీస్ లో పూర్తిగా నిల్లు నాలెడ్జ్ పట్టులేదు. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఈ ఎవరికైతే జనరల్ స్టడీస్ లో నిల్లు నాలెడ్జ్ ఉండి పట్టు లేకుండా ఉన్న ఈ గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఏప్రిల్ 13వ తారీఖు ఎగ్జామ్ జరగదని రకరకాలుగా వాళ్ళు ఏమనుకుంటున్నారు, అపోహ పెట్టుకుంటున్నారు. ఎగ్జామ్ జరగకపోవడానికి కారణాలు ఏంటి, ఎలక్షన్స్ రాబోతున్నవి, మరి ఎలక్షన్స్ వస్తే ఎగ్జామ్ జరగదని వాళ్ళు అపోహ పెట్టుకుంటున్నారు. దయచేసి ఎవరు కూడా ఈ అపోహలో ఉండి మీరు కాంపిటీషన్ నుంచి దూరం కాకండి. ఇక్కడ నేను చెప్తున్న ప్రధానంగా ఈ 2% ఎవరైతే ఉన్నారో, గతంలో ఏపీపీఎస్సి ద్వారా రకరకాల ఉద్యోగాలకు ఎంపికైన ఈ 2% ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ పర్ఫెక్ట్ గా ఉన్నారు, జనరల్ స్టడీస్ లో పర్ఫెక్ట్ గా ఉన్నారు. సరే వీళ్ళకి ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2 అనేది వాళ్ళకు టచ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు పక్కన పెడదాం, కానీ జిఎస్ మాత్రం వాళ్ళు బాగా టచ్ ఉంది. కాబట్టి ఈ 2% ఆల్మోస్ట్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళలో టీచర్స్ లో కూడా ఒక 2% ఎవరైతే ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ గతంలో ఈ గ్రూప్ 2 కానీ లేకపోతే గ్రూప్ 1 కానీ టచ్ చేస్తున్నారో వాళ్ళలో ఒక 2%. మొత్తం మీద ఓవరాల్ గా ఈ 95 నుంచి 98లో ఈ రిమైనింగ్ 5 నుంచి 8 శాతం మంది మాత్రమే
ఐదు నుంచి 8% మంది మాత్రమే జనరల్ స్టడీస్ పట్ల టీచర్స్ కావచ్చు రకరకాల ఎంప్లాయీస్ కావచ్చు జనరల్ స్టడీస్ పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉంది వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ చదివేశారు సిద్ధంగా ఉన్నారు ఇక మీరు అనుకుంటారు మొత్తం మీద 95 నుంచి 98% ఓన్లీ ఎంప్లాయీస్ వస్తున్నారు మిగతా 2% ఏంటంటే కొంతమంది అన్ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ ఈ కొంతమంది అన్ఎంప్లాయీస్ కూడా నేను చెప్పా చాలా మందికి చెప్పా చాలా సార్లు కూడా చెప్పా నిన్న నాకు చాలా మంది నాకు కాల్ చేశారు కూడా ఎవరు కూడా ఏమంటారు దాన్ని రెండు పడవల మీద మాత్రం కాలు వేయకండి చాలా మంది నేను గమనించింది ఏంటంటే గ్రూప్ 1 కు చదివే వాళ్ళ మిత్రుడు నాకు కొంతమంది ఫోన్ చేశారు కూడా గ్రూప్ 1 కు చదివే మిత్రులు దయచేసి ఈ డిప్యూటీ ఈఓకి మాత్రం మీరు కాన్సంట్రేషన్ చేయకండి ఎందుకంటే మీకు గ్రూప్ 1 లో ఉండే మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు ఇక్కడ డిప్యూటీ ఈఓలో ఉండే మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు మీరు జనరల్ స్టడీస్ లో కొన్ని పార్ట్స్ మీకు తెలుసుండొచ్చు మేబీ నేను కాదంటలేదు కానీ ఇక్కడ జనరల్ స్టడీస్ నువ్వు క్వాలిఫై అయినంత మాత్రాన పేపర్ 2 పేపర్ 3 క్వాలిఫై కావాలి కదా పేపర్ 2 పేపర్ 3 లో మంచి మార్క్స్ రావాలి కదా కాబట్టి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరూ కూడా డిప్యూటీ ఈఓకు రాకండి డిప్యూటీ ఈఓలో ఉన్న ఉద్యోగాల సంఖ్య కేవలం 38 దీంట్లో మెజారిటీ అందరూ కూడా చెప్పా మీకు 95 నుంచి 98% ఎంప్లాయీస్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ సుమారుగా 70 నుంచి 80 లక్షల రూపాయల శాలరీ తీసుకునే ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ప్రిపేర్ అవుతున్నారు రకరకాల నేను చెప్పా కదా ఎక్కడ ఏ ఎగ్జామ్ జరిగినా కానీ పోటీ కేవలం 5-8% లోనే ఉంటుంది 5 నుంచి 8% మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడైనా కానీ ఎవరైనా కానీ అన్ఎంప్లాయీస్ మాత్రం దయచేసి డిప్యూటీ ఈఓ ఎగ్జామ్ జోలికి మాత్రం రాకండి ఒకవేళ అన్ఎంప్లాయీస్ ఎవరైనా సీరియస్ గా చదివి నాకు ఇదే కావాలి ఒక్కటే పెట్టుకుంటే నేను ఏమన్నా అన్ఎంప్లాయీస్ రాండి చెప్పుకుంటున్నాం కానీ మన టార్గెట్ ఒకటే ఉండాలి ఒక పక్క మనసులో గ్రూప్ 2 పీలుతుంటది ఒక పక్క మనసులో గ్రూప్ 1 ఉంటుంది ఒక పక్క మనసులో డిఎస్సి ఉంటుంది ఈ అన్ని రకాల కోణాల్లో అన్ఎంప్లాయీస్ పెట్టుకుని ఏదో ఒక రాయి వేద్దాం అనుకుంటే మాత్రం పొరపాటు అట్లా ఎవరు చేయకండి ఎవరు కూడా డ్యూయల్ ప్లేయర్ డ్యూయల్ అంటే రెండు పడవల మీద మాత్రం కాలు పెట్టకండి మీరు ఏదైతే సీరియస్ గా మీరు చదవాలనుకుంటారో దాని మీద ఫోకస్ చేసుకోండి అంతే తప్ప డిప్యూటీ ఈఓ పెద్ద ఉద్యోగం దాని మీదకి వెళ్దామనుకుంటే మాత్రం పొరపాటు ఇది ఒక రోజులో పోయే ప్రక్రియ కాదు ఇది సుమారుగా మళ్ళా ఇది మెయిన్స్ ఫిలిమ్స్ జరగాలి రెండు పేపర్లు మళ్ళీ మూడు పేపర్లు మెయిన్స్ జరగాలి తర్వాత సిపిటి జరగాలి అప్పుడు సుమారుగా ఒక 1 ఇయర్ పడుతుంది ఇదే 1 ఇయర్ లో మీకు రకరకాల నోటిఫికేషన్స్ ఉంటాయి అన్ఎంప్లాయీస్ చెప్తున్నాను నేను కాబట్టి ఇక్కడ ఈ అన్ఎంప్లాయీస్ మాత్రం ఎవరు కూడా రెండు పడవల మీద కాలు పెట్టకుండా ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు గ్రూప్ 2 వాళ్ళు ఏం చేస్తారు ఫిబ్రవరి 25 ఎగ్జామ్ అయిపోతుంది అనుకుంటారు ఎగ్జామ్ అయిపోయింది అనుకున్న తర్వాత మీరు కీ చూసుకున్న తర్వాత మీరు క్వాలిఫై అవుతాం అనుకుంటే వెంటనే మెయిన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అంతే ఇంకా మన దీనివల్ల రావాల్సిన అవసరం లేదు మార్చి 17 గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోతుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ లో కదా ఎగ్జామ్ అని ఆ 1 మంత్ దీనికోసం కడాయించే బదులు ఆ 1 మంత్ మీరు గ్రూప్ 1 మెయిన్స్ మీద కడాయించాలనుకోండి ఎక్కువ మీకు ఫోకస్ చేసుకోవచ్చు మొత్తానికి సో నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ అన్ఎంప్లాయీస్ మాక్సిమం 38 పోస్టులు అది కూడా జనరల్ పోస్టులు స్టేట్ వైడ్ పోస్టులు కాంపిటీషన్ బాగా హెవీగానే ఉంటుంది మొత్తానికి సో ఇది అన్ఎంప్లాయీస్ మాత్రము సీరియస్ గా చదివే వాళ్ళు మాత్రమే ఉండాలని ప్రయత్నం చేయండి తప్ప దీని మీద మాత్రమే ఫోకస్ చేసేవాళ్ళు రెండు ఒక గ్రూప్ 1 అనుకోని గ్రూప్ 2 అనుకోని మాత్రము దీంట్లో మాత్రం రాకండి ఇక నేను చెప్తున్న 95 నుంచి 98% ఎంప్లాయీస్ మాత్రమే ప్రిపేర్ అవుతుంది దీన్ని రకరకాల ఎంప్లాయీస్ ఈ ఎంప్లాయీస్ లో 5 నుంచి 8% మంది ఎంప్లాయీస్ మాత్రమే పోటీ ఉంది మిగతా 90 మంది పోటీలో లేరు అసలు ఎందుకు లేరు పోటీలో అంటే వాళ్లకు ఈ రోజు వరకు కూడా ఈ జనరల్ స్టడీస్ ని ఎలా చదవాలో కూడా తెలియదు వీళ్ళు ఏం చేశారంటే మార్కెట్ లో దొరికే ప్రతి పుస్తకం తీసుకుంటున్నారు లేకపోతే మార్కెట్ లో ఆన్లైన్ లో ఆఫర్ చేసుకుంటున్నారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే ఇంటికి వచ్చేస్తున్నాయి ఆ వచ్చిన తర్వాత 8-9 పుస్తకాలు వస్తాయి ఇంటికి ఆ పుస్తకాల్లోంచి ఏం చదవాలో అర్థం కావట్లేదు వాళ్ళకి సో కాబట్టి ఈ 90% మంది ఎంప్లాయీస్ కి ఈ రోజు వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా జనరల్ స్టడీస్ పేపర్ ని ఎలా చదవాలి ఏం చదవాలి ఎలా చదివితే మనం జనరల్ స్టడీస్ క్వాలిఫై అవుతాము అనే దాని మీద వాళ్ళకి క్లారిటీ లేదు సో ఈ 90% మంది మాత్రం భయంకరంగా కోరుకునేది ఏంటంటే ఏప్రిల్ 13 ఎగ్జామ్ జరగకూడదు అనుకుంటున్నాం సో మిగతా 8% మంది మాత్రం తప్పనిసరిగా ఏప్రిల్ 13 ఎగ్జామ్ జరగాలని చెప్పి కోరుకుంటున్నాం మరి ఏది ఏమైనా కానీ మన చేతులు ఏం లేదు కదా ఎలా జరగాలి అంటే అలా జరుగుతుంది అంతే సో కాబట్టి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే దాన్ని బేస్ చేసుకుని మరి ఎగ్జామ్ జరుగుతుందా జరిగితే ఎవరికి ఉపయోగం జరగకపోతే ఎవరికి నష్టము ఈ కోణాల్లో నేను చెప్పట్లేదు మీకు
కానీ నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే కాంపిటీషన్ కాంపిటీటర్ కూడా లక్షణాలు ఏంటంటే ఏపీపీఎస్సీ ఒక డేట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్ను మనం ఒక ల్యాండ్ మార్క్ గా చేసుకుని మన ప్రిపరేషన్ కొనసాగించాలి తప్ప మన ప్రిపరేషన్ లోకి వచ్చిన దగ్గర నుంచి మనకి ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలని కోరుకోవడం మాత్రం అనేది మీరు మానసికంగా మొదటిగానే ఒక 50% మీరు ఫెయిల్ అంటే లెక్క మీరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలి అనుకునే వాళ్ళు మానసికంగా ఒక 50% మీరు ఫెయిల్ అంటే లెక్క మానసికంగా సో టోటల్ గా ఎవరు కూడా దయచేసి ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందనే అపోహ మాత్రం పెట్టుకోకండి ఎగ్జామ్ జరుగుతుందనే కోణంలో మాత్రమే చదవండి ఇక నేను చెప్పే కదా 90% మందికి జనరల్ స్టడీస్ ఏం చదవాలో కూడా అవగాహన లేకుండా కాంపిటీషన్ లో ఉన్నారు మరి ఇకనైనా కానీ ఆ 90% మందికి నేను మళ్ళా చెప్తున్నాను గత 13 నెలల నుంచి డిప్యూటీఓని ఆంధ్రప్రదేశ్ లో అవేర్నెస్ తీసుకొచ్చిన ఒకే ఒక అకాడమీ ఆధ్వర్యం అకాడమీ సగర్వంగా చెప్తున్నాను నేను 13 నెలల క్రితము ఎలాగైతే ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానో స్టిల్ ఈ రోజు నేను కంటిన్యూ చేస్తున్నాను కానీ చాలా మంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి మెరుపు తారంలాగా కనిపించారు ఇప్పుడు ఎవరు కనిపించట్లేదు ఎందుకని వాళ్ళు వచ్చిన పని అయిపోయింది వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు మొత్తానికి కానీ ఈ రోజు కూడా మరి చాలా మంది నాకు ఫోన్ చేస్తారు ఎందుకంటే నేను పలానా చోట పుస్తకాలు కొన్నాను మరి ఆ పుస్తకాలు ఏం చదవాలో నాకు అర్థం కావట్లేదు ఎంత బాధాకరం అంటే పుస్తకాలు కొనింది ఒక చోట సలహాలు అడుగుతూ నన్ను మాత్రం సలహాలు అడుగుతాం చూడండి అసలు ఎలా ఉందో ఒక్కసారి మీరు మానవతతో ఆలోచించండి మనకు ఉపయోగపడే వ్యక్తులు ఎవరో ఉపయోగపడని వ్యక్తులు ఎవరో ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం తప్ప నేను అప్పటికి చాలా మంది చెప్తున్నాను మీరు ఎక్కడ పుస్తకాలు కొన్నా ఎక్కడ క్లాసులు తీసుకున్నా కానీ అవి పనికొస్తాయో పనికిరావో మీరు ఒకసారి బేరీజ్ వేసుకోండి ఇక్కడ పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి కావాల్సింది పెద్ద పెద్ద పేర్లు కాదు కావాల్సింది పెద్ద పెద్ద పేరున్న ఇన్స్టిట్యూట్స్ అవసరం లేదు పెద్ద పెద్ద పేరున్న వ్యక్తులు అవసరం లేదు కమిట్మెంట్ తో పనిచేసే వ్యక్తులు ఎవరో చూసుకోండి చివరి వరకు మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు మీరు చూసుకోండి సో ఈ రోజు ఎవరైతే ఈ 90% మంది మరి ఏప్రిల్ 13వ తారీఖు ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి పోస్ట్ పోన్ అవుతుంది అవదని పక్కన పెడదాం కానీ మన ప్రిపరేషన్ మాత్రం చేసే పని మాత్రం పక్కాగా చేయండి మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతే సిన్సియర్ గా మీ ప్రిపరేషన్ కొనసాగించండి ప్రిపరేషన్ లో ఎటువంటి లోపం ఉండకూడదు నేను చెప్తున్నా మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అయ్యే సమయంలో మీరు రకరకాల కారణాలు చూపించుకొని మాత్రం ప్రిపరేషన్ మనం చేస్తూ ఉంటే మాత్రం దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి నేను ఎక్కడ చెప్తున్నాను మానసికంగా మనం ముందు ప్రిపేర్ కావాలి సిద్ధం కావాలి అప్పుడు ఒక 50% వస్తుంది మిగతా 50% ఫిజికల్ గా మనం ప్రిపేర్ కావాలి ఇక్కడ మన వాళ్ళు 90% మంది మానసికంగా ఇంకా సిద్ధపడలేదు అంటే మీరు ఒక 50% విజయానికి దూరం అయిపోయినట్లు లెక్క ముందు మీరు విజయానికి దూరం కావాలి అంటే ఫస్ట్ మీ మైండ్ మొత్తాన్ని మార్చుకోవాలి మైండ్ సెట్ మొత్తం మార్చుకొని ఇక నాకు ఇదే అనుకోని మాత్రం ప్రిపరేషన్ కొనసాగించండి ఆటోమేటిక్ గా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది మీకు ఈ యొక్క మొత్తం ఎపిసోడ్ లో ఏదైనా ఆదరణ అకాడమీ సపోర్ట్ కావాలి అనుకుంటే మన యాప్ ప్లేస్టోర్ లో ఉంటుంది ఒకసారి డౌన్లోడ్ చేయండి ఇక నేను మళ్ళొకసారి చెప్తున్నాను ఆదరణ అకాడమీ యాప్ లో ఉండే జనరల్ స్టడీస్ క్లాసెస్ అన్ని కూడా అప్డేటెడ్ వర్షన్ లో ఉంటాయి 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి మార్చి వరకు క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్ కూడా సిలబస్ ను బేస్ చేసుకుని కరెంట్ అఫైర్స్ ని సిలబస్ తో లింక్ చేసుకుని మనం ఎప్పటికప్పుడు పాత క్లాసులు తీసేసుకుంటూ కొత్త క్లాసులు యాడ్ చేసుకుంటూ మరి సిలబస్ ఓరియంటేషన్ లో మరి యాప్ రన్ చేస్తున్న ఒకే ఒక అకాడమీ ఆదరణ అకాడమీ మిగతా వాళ్ళని చూడండి మిగతా వాళ్ళు ఒకసారి మీరు కోర్స్ కొన్న తర్వాత దాంట్లో ఒక వీడియో తీసివేయడం కుదరదు ఒక వీడియో యాడ్ చేయడం కుదరదు ఎందుకని వాళ్ళు అట్లే వాళ్ళు ఎప్పుడో పాత క్లాసులు మొత్తం మీకు ఇచ్చేస్తారు ఒక 2000 3000 క్లాసులు ఇచ్చేస్తారు మీరేం చేస్తారు పెద్ద పెద్ద కోట్లు వేసుకొని పెద్ద పెద్ద డిజిటల్ బోర్డు దగ్గర పెట్టేసుకొని మరి క్లాసులు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు పెద్ద వ్యక్తులు అని చెప్పను వాళ్ళు క్లాసులు చేసుకుంటారు తీసుకున్న తర్వాత తెలిసేది లోపలికి వెళ్తే తెలిసేది అది పనికొస్తాయా పనికిరావని విషయం కాబట్టి ఇంకొక మాట ఏమంటే సీరియస్ గా చదవాలనుకునే వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం ఏంటంటే ఆదినారాయణ అకాడమీ ఆఫ్లైన్ క్లాసెస్ మార్కాపూర్ లో విజయవంతంగా రన్ చేయబడుతున్నాయి ఇంకా రాలేని వారి కోసం ఇంటెన్సివ్ బ్యాచ్ ఉంటుంది ఆల్రెడీ మన దగ్గర క్లాసులు తీసుకున్న వాళ్ళు సిలబస్ అంతా అయిపోయిన వాళ్ళ కోసం ఇంటెన్సివ్ బ్యాచ్ రన్ చేస్తున్నాం సిలబస్ అంతా అయిపోయిన వాళ్లకు రివిజన్ కోసం ఇంటెన్సివ్ బ్యాచ్ ఒక రన్ చేస్తున్నాం ఇక ఆఫ్లైన్ రాని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ క్లాసెస్ అందిస్తున్నాం ఈ అన్ని సౌకర్యాలు మనం మాత్రమే సిస్టమేటిక్ గా అందిస్తున్నాం చెప్పి సగర్వం చెప్తున్నాం
కాబట్టి మంచి అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని మరొకసారి కోరుకుంటూ, ఇక్కడ మనకు ఆదరణ అకాడమీలో ప్రధానంగా ఈ జనరల్ స్టడీస్ క్లాసెస్ ని మన ఆన్లైన్ లోనే తక్కువ ఖర్చుకి ఆన్లైన్ లోనే ఫిలిమ్స్ కి 150 మార్కులు మెయిన్స్ కి 150 మార్కులు రెండింటికి ఉపయోగపడే మాదిరిగా క్లాసెస్ ని టెస్టుల్ని మరి తక్కువ ఖర్చులో అందిస్తుంది ఆదరణ అకాడమీ. ఈ అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ విజయ సాధనలో ఆదరణ అకాడమీ మీకు ఎప్పుడు సపోర్ట్ గా తోడుగా ఉంటుందని మరొకసారి తెలియపరుస్తూ, మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఇప్పుడు నా దగ్గర క్లాస్ తీసుకోకపోయినా నా దగ్గర కొంతమంది వేరే చోట పుస్తకాలు కొని నాకు ఫోన్ చేస్తారు. ఎంత బాధాకరం అంటే వాళ్ళంటే ఫిజికల్ మెంటల్ గా వాళ్ళు బాగా ముందే సిద్ధపడిపోయారు. మొన్న ఒక ఆమె ఫోన్ చేసింది, సార్ నేను పలానా సో ఎక్స్ అనే దానికి ఎక్స్ అనే ఒక అకాడమీలో నేను బుక్స్ ఆర్డర్ చేశాను, నాకు ఇంకా బుక్స్ రాలేదని నాకు ఫోన్ చేసింది. ఆమె ఆర్డర్ చేసింది ఒక అకాడమీకి, నాకు ఫోన్ చేయడం నాకు ఫోన్ చేసింది. అంటే అర్థం ఏంటి, డిప్యూటీ అంటేనే ఆదరణ అకాడమీని బాగా వాళ్ళ మనసులో ఫిక్స్ అయిపోయారు. సో టోటల్ గా నేను మరొకసారి మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితుల్లో అమ్ము చేయమ్మా, లాస్ట్ మినిట్ వరకు ఆదరణ అకాడమీ ఏపీ డిఓఈఓ మీద మాత్రమే ఉంటుంది. ఏపీ డిఓఈఓ చివరి వరకు స్టార్టింగ్ మనమే చేసాం, ఎండింగ్ కూడా ఫుల్ స్టాప్ కూడా మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎండింగ్ వరకు మనం ఎప్పుడు మీకు తోడుగా ఉంటాం. ఇక్కడ నేను ఆఫ్లైన్ లో జరిగే ఒక ప్రోగ్రామ్ గురించి ఒక రెండు మాటలు చెప్తాను మీకు. ఆఫ్లైన్ లో ప్రోగ్రాము మనకు ఈ జనరల్ స్టడీస్ లో విజయం సాధించడానికి దగ్గర మార్గాలు, జనరల్ స్టడీస్ లో విజయం సాధించడానికి దగ్గర మార్గాలను మనం అన్వేషించుకుంటూ మరి ఈ తక్కువ సమయంలోనే, ఎందుకంటే మనం కోరిక డిప్యూటీఓ కావాలి అంటే మరి సెలవులు తప్పనిసరి పెట్టుకోవాలి. చాలా మంది మిత్రులు ఉపాధ్యాయ మిత్రులు చాలా చోట్ల నుంచి మరి సెలవులు పెట్టుకుని వచ్చున్నారు కాబట్టి ఆఫ్లైన్ బ్యాచ్ కి ఇంట్రెస్ట్ ఉంటే ఇక తొందరపడండి, టైం వేస్ట్ చేసుకోబాకండి, తొందరపడడానికి ప్రయత్నం చేయండి. మార్కాపూర్ ప్రకాశం జిల్లాలో ఆఫ్లైన్ క్లాసెస్ విజయవంతంగా ఒక నెల నుంచి మన జనవరి 17 నుంచి విజయవంతంగా రన్ చేయబడుతున్నాయి. ఇక ఎవరికైనా కావాలంటే మాత్రం త్వరపడండి. ఆఫ్లైన్ రాని వాళ్ళ కోసం ఆన్లైన్ క్లాసెస్ మనకు అందుబాటులో ఉన్నవి. ఆన్లైన్ క్లాసెస్ అంటే ఇది లైవ్ క్లాసెస్ కాదు, కేవలం రికార్డెడ్ క్లాసెస్. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినొచ్చు. ఇక ఆల్రెడీ 2023 ఏప్రిల్లో మనం కోర్సు లాంచ్ చేసినప్పుడు చాలా మంది జాయిన్ అయిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళందరూ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళ కోసం, మళ్ళా వాళ్ళు వెనకబడకుండా ఉండడం కోసం ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ రెడీ చేశాం. ఇక ఇంటెన్సివ్ బ్యాచ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటెన్సివ్ బ్యాచ్ జాయిన్ అయిపోండి. ఇక్కడ ఏదైనా కానీ మనకు మనం సిన్సియర్ గా ఇంటెన్సివ్ బ్యాచ్ యొక్క ఉద్దేశం ఏంటంటే సిలబస్ అయిపోయిన వాళ్ళు ఇక ఇక్కడ ఆఫ్లైన్ బ్యాచ్ లో రన్ అవుతున్న ప్రోగ్రామ్ ని మీకు ఏ రోజుకి ఆ రోజు రివిజన్ మాదిరిగా మీకు ఉపయోగించుకుంటూ ఎగ్జామ్ పెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్లిపోతున్నాం. ఈ మూడు రకాల బ్యాచెస్ ను ఉపయోగించుకుంటూ విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ విజయంలో ఆధారణ అకాడమీ ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా గానీ నా నెంబర్ ఉంటుంది, ఒకసారి కాదని ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎగ్జామ్ డేట్ గురించి మాత్రం ఎవరు అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ జరుగుతుందన్న కోణంలో మాత్రమే చదువుకోండి తప్ప పోస్ట్ పోన్ అవుతుందన్న కోణంలో మాత్రం చదవడానికి ప్రయత్నం చేయకండి. మీరందరూ కూడా ఈ 5-8% లోకి రావడానికి ప్రయత్నం చేయండి, కానీ 90% ఉండడానికి ప్రయత్నం చేయకండి. మరొకసారి చెప్పేది ఏంటంటే ఎవరైతే అన్ఎంప్లాయ్స్ గ్రూప్ 2 కు గ్రూప్ 1 కు ప్రిపేర్ అయ్యే అన్ఎంప్లాయ్స్ మాత్రం దయచేసి డిప్యూటీఓకి ఉండకండి. డిప్యూటీఓలో మీరు సీరియస్ గా చదివితే మాత్రం ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు ఆల్రెడీ ఆప్షన్ గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 1 ఉంది. వీటిని పోగొట్టుకుని అనవసరంగా ఇంటికి వచ్చి 38 పోస్టుల్లో మళ్ళా ఈ యొక్క టీచర్స్ మధ్య లేకపోతే ఈ యొక్క ఎంప్లాయీస్ మధ్య కాంపిటీషన్ తట్టుకోవడానికి అవకాశం ఉంటుందో లేదో ఒకసారి మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి తప్ప దీని మీద మాత్రం ఫోకస్ అయ్యాను. ఓకేనా మరి, థ్యాంక్ యూ.